నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా సంగం కావలి కాలువ వద్ద ప్రమాదాల నివారణకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్, ఎస్సీ నాగార్జునరెడ్డి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు మండలంలో వాగులు, చెరువులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండలంలో ప్రమాదాలు జరిగే పలు కాలువలను గుర్తించామని అన్నారు. ప్రజలు కాలువలు, చెరువులలో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో యువత ఈతకు వెళ్లకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి చోట కూడా ఎక్కడైతే వాగులు, వంకలు, అదేవిధంగా చెరువులు, కాలువలు, నదులు ఉన్న ప్లేసెస్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించారు. దాంట్లో భాగంగానే మనకు సంగం లిమిట్స్లో ఉన్నటువంటి కావలి కాలువ దగ్గర ఫ్లెక్సీ ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు భాగంగా ఇటువంటి ఫ్లెక్సీలు, కాషన్ ఇచ్చే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కావచ్చు, అదేవిధంగా లారీలో వెళ్ళే డ్రైవర్లు, క్లీనర్లు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాము. సంగం మండలంలో ముఖ్యంగా కొరిమర్ల చెరువు, అదేవిధంగా సంగం బ్యారేజీ, కావలి కాలువ, కనిగిరి రిజర్వాయరు కాలువలను కూడా ఐడెంటిఫై చేశాము. ప్రతి చోట కూడా ఇటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కాషన్ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కూడా ఏమైనా ఉంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీస్ వాళ్ళకి త్వరగా ఇన్ఫర్మేషన్ చేస్తే ఎటువంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా, అదేవిధంగా జరిగిన కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ప్రధానంగా రాబోయేది వేసవి కాలం కాబట్టి స్టూడెంట్స్ నీళ్ల దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా తెలియకుండానే చెరువుల్లో కావచ్చు, అదేవిధంగా నదుల్లో కావచ్చు, అక్కడక్కడ గుంతలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంతల్లో, కాలువల్లో, నదుల్లో వెళ్ళకూడదని యువతని ముఖ్యంగా కోరుతున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.